కొత్తపేట ఏరియా హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ ప్రారంభించారు కలెక్టర్ మురళీధర్ రెడ్డి మరియు ఏపీపీయూసీ చైర్మన్ చిర్ల జగ్రెడ్డి. ప్రైవేట్ హాస్పిటల్లోనే కరోనాకు మెరుగైన చికిత్స అందుతున్న సహపోహ నుంచి ప్రజలు భయపడాలని బయటపడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఖరీదైన మందులు సౌకర్యాలు సిద్ధంగా ఉంచామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి కోరారు. జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్ కోవిడ్ హాస్పిటల్స్ కాకుండా ఏరియా హాస్పిటల్స్ అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కూడా ఈ కోవిడ్ బెడ్స్ పెట్టుకోవడం జరిగిందండి. ఇప్పటికే మనము మూడు ఏరియా హాస్పిటల్స్ కూడా ఆపరేషనల్ చేశాము. అక్కడ దాదాపుగా 80 మంది పేషెంట్స్ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆక్సిజన్ ఏదైతే ఉందో వెంటనే మనం ఇవ్వగలిగితే పేషెంట్స్ స్టెబిలైజ్ అవుతారు. వాళ్ళకి ఇంకా కేర్ కావాలన్నప్పుడు డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు జిల్లాలో మొట్టమొదటి సిఎస్సీని ఇనాగ్రేట్ చేస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు జగ్రెడ్డి గారు కూడా దీనికి చాలా సహకరించడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే బెటర్గా వస్తుందనే ఒక అపోహలో ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మనకు చాలా ఎక్స్పెన్సివ్ మెడిసిన్స్ కూడా రెమ్డెసివిర్ లాంటివి 36,000 రూపాయలు ఉన్నటువంటి మెడిసిన్స్ కూడా అవైలబుల్గా అన్ని చోట్ల పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు జిల్లాకు సంబంధించి ఎక్కడ ఏది లోట్ లేకుండా కూడా సప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.